అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకోకుండా నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎవరూ కలవకుండా ఇంత పకడ్బందీగా చేయడానికి గల కారణాన్ని చెప్తున్న డీఎస్పీతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి త్రిలోక్ తాడిపత్రి నుంచి ఫేస్ టు ఫేస్. అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడైతే అక్రమ రవాణా చేస్తున్నారో వాటిని అయితే అడ్డుకుంటామంటూ ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనివల్ల నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు అయితే జేసీ ప్రభాకర్ ఇంటికి చేరుకునే పరిస్థితులు ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యగా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ జేసీ ప్రభాకర్ని అయితే గృహ నిర్బంధం చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడైతే కొంత ఇప్పటికే ఆయన బయటకు వచ్చి రోడ్డు పైన బైటాయించిన పరిస్థితి ఉంది. వెంటనే తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఇక్కడికి చేరుకొని తన సిబ్బందితో జేసీ ప్రభాకర్ని అయితే ఇంట్లోకి పంపించి మీడియా పీన కూడా ఆంక్షలు పెడతా, అంటే 50 మీటర్ల దూరంలోనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడికి తరలించేందుకు కూడా ఆయన చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి అంటే ఈ యాక్ట్ 30 యాక్ట్ అమల్లో ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి, ఈ ఆంక్షలు ఎందుకు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఉన్నారు. సార్ చెప్పండి, అసలు తాడిపత్రిలో ప్రస్తుతానికి ఉన్న ఈ పరిస్థితి ఎలా వివరిస్తారు? ఈయన ఎక్స్ఎమ్ఎల్ఏ ప్లస్ మున్సిపల్ చైర్మన్ తాడిపత్రి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి ఒక 1 వీక్ బ్యాక్ కాంట్రవర్షియల్ కామెంట్ చేయడం జరిగిందండి. ఇతనికి నాకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది, నేను స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాను, ఎక్కడన్నా ఎటువంటి ఇసుక ట్రాక్టర్లు కానీ ఏదన్నా పర్మిషన్ లేకుండా తిరుగుతుంటే మేము దాన్ని ఆపి టైర్ గాలి తీసేసి నిప్పంటిస్తామని చెప్పి కాంట్రవర్షియల్గా కామెంట్ చేయడం జరిగింది. అలాగే గత శుక్రవారం రాత్రి వచ్చి పెద్దపప్పూర్ పోలీస్ స్టేషన్కి ఒక నోటీస్ పంపించాడు. అతను అనుచరులైనటువంటి నాగార్జున రెడ్డి అలాగే కేశవరెడ్డితో దాని పరంగా మేము ఇప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. అతను పోలీస్ స్టేషన్ ముందు వచ్చి ధర్నా చేస్తాను, అలాగే ఈ నిప్పంటిస్తా అనేది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కాబట్టి మేము ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకొని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఆయన అయితే వచ్చి బయటకు వచ్చి ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు అయితే కొంత తీసుకుపోయినారు. ఇప్పటికే మా నాయకుడికి అయితే అనారోగ్యం పరిస్థితులు ఉన్నాయంటూ ఒత్తిడి గురి చేద్దానంటూ వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఎలా చూడదు? మేము అన్నీ కూడా ప్రాపర్ కేర్ తీసుకున్నామండి. ఆయనకి పరిపర విధాలుగా కూడా చెప్పాము, మీరు బయటికి రావద్దు, మీరు హ్యాపీగా లోపల కూర్చోండి అని చెప్పాము. అతను పర్పస్ఫుల్లీ ఇష్యూ చేస్తున్నాడు కాబట్టి మేము కూడా తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఈ మధ్యనే డీఏజీ గారు అయితే ఇక్కడికి వచ్చి చెప్పిన పరిస్థితి, ఇక్కడ సున్నితమైన ఇది ప్రాంతము కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు చెప్పిన పరిస్థితి ఉంది. దీంట్లో ఈ మధ్యలో ఇట్లాంటి కాంట్రవర్సీ కామెంట్లు జరగకుండా ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చు? ముందస్తుగా అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. మా సార్ చెప్పినట్టు ఇది సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి ఈయన ఇప్పుడు ప్రివెంటివ్ హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. అది పరిస్థితి ఇదైతే తాడిపత్రి సున్నితమైన ప్రాంతం, అలాగే ఇప్పటికే డీఏజీ గారు కూడా సున్నితమైన ప్రాంతం కావడంతో కొంత ముందస్తుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తమకు ఆర్డర్స్ ఏవైతే ఇచ్చారో దాన్ని ఫాలో అవుతూనే ఈరోజు ప్రివెన్షన్ అంటే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అయితే అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే అతన్ని జేసీ ప్రభాకర్ని అయితే గృహ నిర్బంధం చేశామంటూ కూడా తాడిపత్రి డీఎస్పీ చైతన్య చెబుతున్న పరిస్థితి. తాడిపత్రి నుంచి త్రిలోక్నాథ్, సివిఆర్ న్యూస్.